అందరికీ నమస్కారం అండి. ఎండమూర్ అంతర్ముఖానికి స్వాగతం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరెంటింగ్ అనమాట. సో చాలామంది క్వశ్చన్స్ ఇచ్చారు, అవన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, సార్ విశ్వజిత్ అనే పర్సన్ మనకి ఇలాగ ఒక క్వశ్చన్ అడిగారనమాట. వాళ్ళ అబ్బాయికి 10 ఏళ్ళు అనమాట. సో జనరల్ నాలెడ్జ్ మీద ఆసక్తి పెంచాలంటే ఏం చేయమంటారని అడుగుతాను. యా, మంచి ప్రశ్న అండి. పిల్లలకి చదువు చెప్పేది స్కూలు, కానీ జనరల్ నాలెడ్జ్ చెప్పేది ఇల్లు. చాలామంది తల్లిదండ్రులు స్కూల్లో చేర్పించాం కదా అని ఇంకే జనరల్ నాలెడ్జ్ నేర్పరు. వాళ్ళకి కావాల్సిన పరీక్షలో పాస్ అవటం ఒకటే. అలా కాకుండా జనరల్ నాలెడ్జ్ చెప్తే చదువు ఎంత బాగుంటుందా అనే ఉత్సాహం కలుగుతుంది. ఉదాహరణకి రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు, రాముడు వెతుకుతున్నాడు. ఆ రోజు దీపావళి వచ్చింది. ఆ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు రాముడు అని ప్రశ్న వేసాం అనుకోండి, వాడు కంగారు పడతాడు ఎలా చేసుకున్నాడు. అప్పుడు జనరల్ నాలెడ్జ్ అసలు ఫాదరే తెలుసుంటే, మదర్కి కానీ ఫాదర్కి కానీ తెలుసుంటే ఏంటంటే రాముడు ముందు కాలం వాడు, దీపావళి తర్వాత, కృష్ణుడు తర్వాత. సో రాముడి కాలంలో దీపావళి లేదు. ఓకే, ఇలా చెప్పాలండి. ఉదాహరణకి ఇది హిమాలయ పర్వతాలు, ఇది హిమాలయ పర్వతాలు అయితే జపాన్ ఎక్కడుంది, జపాన్ ఎక్కడుంది, న్యూయార్క్ ఎక్కడుంది, న్యూయార్క్ ఎక్కడుంది, న్యూజిలాండ్ ఎక్కడుంది, న్యూజిలాండ్ ఎక్కడ, వెస్టిండీస్ ఎక్కడుంది, ఇక్కడ. ఇది జియోగ్రఫికల్ ఇంటెలిజెన్స్ అంటారు. అలాగే రెండు బళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక బడి, ఒక ట్రైను పాకిస్తాన్లో ఇస్లామాబాద్ నుంచి ఒక ట్రైను, రెండు ఇలా కలుసుకున్నప్పుడు ఏదో 240 కిలోమీటర్స్ వేగంతో పరిగెడుతాడు. రెండు ఎప్పుడు కలుసుకుని వాడు ఏదో లెక్కలు కడతాడు. అప్పుడు వాడికి చెప్పాలి అసలు కాబూల్లో ట్రైన్స్ లేవురా అని చెప్పాలి. ఓకే, ఇలా జనరల్ నాలెడ్జ్ చెప్పుకుంటూ వస్తే వాడికి ఇంత బాగుందా చదువు, ఇంత నాలెడ్జ్ ఉంది ఆ ప్రపంచంలో అన్న విషయం తెలుస్తుంది. ఇలాగ జనరల్ నాలెడ్జ్ పట్ల పేరెంట్స్ పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగేలా చాలా చెప్పొచ్చండి, చాలా ఉంది. ఉదాహరణకి ఫైలం ప్రోటోజోవా, ఫైలం అన్నేలిడా అని ఉంది. అన్నేలు అంటే వానపాములు. వానపాములలో మగ ఆడ అని సపరేట్గా ఉండవు, ఒకే వానపాములో మగ ఆడ ఉంటాయి. రెండు పాములు, రెండు వానపాములు గర్భవతులు అవుతాయి. ఓకే, రెండు పాములకి గర్భానికి తండ్రులు, రెండు మళ్ళీ ఇంకో వేరు వేరు వానపాములు ఉంటాయి. ఇలాగ కొంచెం ఊహ వచ్చిన అంటే 10వ క్లాస్ వచ్చిన వాళ్ళకి ఇలా చెప్పాలి. బైసెక్షువల్ ఏజ్ ప్రకారం జనరల్ నాలెడ్జ్ చాలా బాగుంటుందండి. షేక్స్పియర్ రైటింగ్కి, బెర్నార్డ్ షా రైటింగ్కి ఉన్న తేడా ఏంటి కూడా చెప్పచ్చు. మనకి తెలియాలి ఫస్ట్, పేరెంట్స్కి తెలియాలి ఇంట్రెస్ట్ ఇది. ఇక్కడ ఉదాహరణ చెప్తాం. మొన్న ఒక స్కూల్ వాళ్ళు అరేంజ్ చేస్తే పేరెంట్స్ వచ్చారు. వాళ్ళకి నేను లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ కాన్సెప్ట్ చెప్పి, నా దగ్గర 200 పేజీల పుస్తకం సాఫ్ట్ కాపీ ఉంది, నా అడ్రస్ మీకు ఇచ్చిన కాగితంలో ఉంది, దీనికి రాయండి, మీ అందరికీ పంపిస్తాను ఈ సాఫ్ట్ కాపీలు, మీ పిల్లలతో ఈ ప్రశ్నలు ఇస్తే బాగుంటుందంటే ఒక్కడు కూడా రాయలేదండి నాకు పుస్తకం కావాలి అని చెప్పి. ఓకే, ఇంత ఈజీగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళు, ఏది తిన్నామో పడుకున్నామో పిల్లలు చదువుకో. పేరెంట్స్ ఎంత యాక్టివ్ ఉంటే పిల్లలు అంత యాక్టివ్ ఉంటారు, ఉత్సాహం ఉంటాయి. రైట్ సార్. సార్, ఇప్పుడు సుమతి అనే పర్సన్ మనల్ని ఇలాగా క్వశ్చన్ చేశారనమాట. సో చాలామంది పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు. సో ఈ హైపర్ యాక్టివ్ అంటే ఏంటో కాస్త వివరించండి అని చెప్పి. పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటే తప్పులేదు, కానీ హైపర్ యాక్టివ్గా లేకపోతే తప్పు. హైపర్ యాక్టివ్ ఏంటంటే కుర్చీలోంచి మనం ఏం చేస్తామంటే ఇట్లా పట్టుకొని నెమ్మదిగా దిగుతాం, కానీ హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లడు ఇటు నుంచి గబుక్కుని గెలుస్తాడు కిందకి, దాన్ని హైపర్ యాక్టివిటీ అంటారు. ఉదాహరణకు బియ్యపు గింజల్ని, వడ్ల గింజల్ని మార్చి విడదీయమని చెప్పి ఒక 10 కలిపేసేసి 20 కలిపేసి పెట్టి 10 విడదీయమంటే వాడు చేయలేడు, ఇళ్ళలో తోసేసి అయిపోయింది మమ్మీ అంటాడు. దీన్ని హైపర్ యాక్టివిటీ అంటారు. ఇది ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే ప్రతిదాన్ని ఈజీగా తీసుకోవటం, ఈ పని నేను కాకపోతే ఇంకోటి చేస్తారులే అనుకోవటం, ఈ హైపర్ యాక్టివిటీ రాంగ్ పద్ధతుల్లో ఉంటాయి చాలా. వాడు లేవగానే టీవీ చూడటానికి వెళ్ళిపోతాడు తప్ప పక్క బట్టలు సర్దడు. ఓకే, ఇది హైపర్ యాక్టివిటీ, టీవీ చూడటం కూడా, కానీ ప్రొడక్టివ్ హైపర్ యాక్టివిటీ కాదనమాట. సో హైపర్ యాక్టివిటీని కరెక్ట్గా మార్గంలో పెట్టుకోవాలన్నమాట. రైట్. హైపర్ యాక్టివిటీ పిల్లలు సాధారణంగా కొట్టుకుంటూ ఉంటారు ఎక్కువ. దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. ఓకే, ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది, హీరోల్లో ఊహించుకుంటారు, కత్తి యుద్ధాలు చేస్తూ ఉంటారు, భయం ఉండదన్నమాట. ఇలా చక్కలతో భయం లేకపోవటం, ఎక్కువ గెంతులేయటం, ఇవన్నీ కొంతవరకు మంచివి, కానీ ఎక్కువ హైపర్ యాక్టివిటీ ఉంటే తప్పు. రైట్ సార్. సార్, రమణి అనే పర్సన్ లాగా ఒక క్వశ్చన్ వేశారు, ఏంటంటే లెక్కల్లో పిల్లలకి ఆసక్తి పెంచాలంటే ఏం చేయాలి? లెక్కల్లో, యా, చాలా మంచి పాయింట్ ఇది. లెక్కల్లో చాలామందికి ఆసక్తి వచ్చి, లెక్కలంటే భయం అంటారు చాలామంది, ఎందుకంటే బేసిక్గా వాళ్ళకి ఎక్కాలు రావు. ఏ విధమైన ఎక్కాలు రావు వాళ్ళకి. 16 96 16 7 105 ఇట్లా 16 102 ఇట్లాంటివి వాళ్ళకి తెలియవు. ఎప్పుడైతే నీకు a+b² తెలియదో, sin θ / cos θ కూడా తెలియదు అనమాట. లెక్కల్లో నీకు ఇంట్రెస్ట్ ఉండాలంటే చిన్నప్పటి నుంచి లాజికల్ పవర్ పెంచాలి. ఇద్దరు మనుషులు ఒక పనిని 2 రోజుల్లో చేస్తే ఒక మనిషి ఆ పనిని 8 రోజుల్లో చేస్తాడు, 4 డేస్, 4 రోజుల్లో చేస్తాడు కదా. ఇలాంటి బేసిక్గా చెప్తే వాళ్ళకి
వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది చిన్నప్పటి నుంచి. ఓకే, లెక్కల్లో ఇంట్రెస్ట్ పెరగకపోవడానికి కారణం ముఖ్యంగా స్కూల్స్లో మంచి లెక్కల టీచర్ లేకపోవటం, ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి బేసిక్స్ చెప్పకపోవటం. అసలు 3వ ఏట్ నుంచి 4వ ఏట్ నుంచి 1+2 3, 10, 9, 8, 7, 6, 5 ఇట్లాంటివన్నీ నేర్పుతుంటే లాజికల్ పవర్ పెరుగుతుంది. లెక్కలు బాగా వస్తే జీవితంలో అసలు ఎదురులేదు. సార్, ఇప్పుడు ఇంకోటి పవన్ అనే పర్సన్ మనకి ఇలాగా క్వశ్చన్ వేశారు ఏంటంటే, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు ఉన్నారంట, ఒకళ్ళు 8th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నారు. సో ఇంట్లో తెలియకుండా డబ్బులు దొంగతనం చేసి బయట వాళ్ళకి కావాల్సినవన్నీ తింటున్నారంట. అయితే అన్నీ ఇంట్లో మేము సమకూర్చుతున్నా కూడా మా పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారని అడుగుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఇంట్లో డబ్బులు ఎట్లా దొరుకుతున్నాయి వీళ్ళకి, ఫస్ట్ పాయింట్ ఒకటి. గారాబం ఒకటి, సాధారణ ఇళ్లలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కాకుండా ఇంకా పెద్దవాళ్ళు నాయనమ్మ అమ్మమ్మ వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఇస్తూ ఉంటారు మంచి చేసుకోవడం కోసం. ఇదో బ్యాడ్ హ్యాబిట్. సాధారణంగా బయట ఉండే తిండ్లు బాగుంటాయి, ఎందుకంటే ఎక్కువ బేవర్స్ నూనె అది వాడుతూ ఉంటారు, దళిత నూనె అవి వాడుతూ ఉంటారు, ఎక్కువ సీటు కారం ఎక్కువ ఉప్పు ఎక్కువ వేస్తూ ఉంటారు, అవి బాగుంటాయి. తల్లేమో ఆరోగ్యం కోసం మంచి బాగా పెడుతుంది, మంచి బాగా పెట్టడం కన్నా రుచికరమైనవి వీళ్ళకి నచ్చుతాయి, అందుకని బయట తింటాం మొదలు పెడతారు. పీర్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది, అంటే స్నేహితులు కూడా వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటే వీడికి డబ్బులు లేకపోతే దొంగతనం చేసినా పర్లేదు నేను డబ్బులు తీసుకోవచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తన పిల్లల తాలూకు స్నేహితులు ఎవరు అనేది బాగా చూసుకోవాలి. స్నేహితుల మీదే ఆధారపడి ఉంటుంది పిల్లవాడి భవిష్యత్తు. ఇప్పుడు ఈ దొంగతనం చేసి తిండి తినటం అంటే ఫస్ట్ డబ్బులు ఎట్లా దొరుకుతాయి అనేది నాకు ఫస్ట్ వచ్చే అనుమానం వీడికి. కొంతమంది ఎమోషనల్ నెగిటివ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారంటే చేతులు కోసేసుకొని నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను బెదిరిస్తుంటారు. దీనికి కూడా కారణం చిన్నప్పుడు వాడు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటే వాడికి కావాల్సింది వాడు ఏడుపు మానేస్తే చాలు అని వాడు అడిగింది ఇవ్వడం మొదలు పెడితే వాడికి అర్థమైపోతుంది నాకు కావాలంటే నేను ఏడవాలి అనే విషయం అర్థమైపోతుంది. ఇవన్నీ పేరెంటింగ్లోనే వస్తాయి. రైట్ సార్. సార్, ఇప్పుడు శర్మ అనే పర్సన్ మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో బేసిక్గా వాళ్ళది అప్పర్ క్యాస్ట్, సో వాళ్ళ అమ్మాయి ఏమో వేరే లోవర్ క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సో మా మాట వింటలేదు, దీనివల్ల మాకు సొసైటీలో కానీ మా క్యాస్ట్లో కానీ మాకు పరువు పోతుంది అని భయపడుతున్నాం. సో దీనికి ఏం చేయమంటారు? ఇది చాలా డీప్గా చేయాల్సిన ప్రశ్న అండి. ఉదాహరణకి ఈ అమ్మాయికి ఒక సిస్టర్ ఉందనుకోండి, వీళ్ళ క్యాస్ట్లో అందరూ ఇలాంటి భావజాలం ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆ సిస్టర్కి పెళ్లి కాకపోవచ్చు రేపొద్దున. ఇది నిజంగా ప్రాక్టికల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కానీ లేకపోతే ఆ అమ్మాయి ఎవరిని చేసుకున్నా ఆ అమ్మాయి ఇంట్రెస్ట్, ఆ అమ్మాయి ఏదో చేసుకుంది, నువ్వు ఎంత చెప్పినా వింటం లేదు, మూర్ఖురాలు. నిజంగా ఒకవేళ వాడు మంచివాడు బాగా చదువుకున్నవాడు అయితే ఏ క్యాస్ట్ అయితే నష్టం ఏంటి? క్యాస్ట్ మనం చేసినాయి కదా. ఇప్పుడు నా ఉదాహరణ తీసుకుంటే నేను అప్పర్ క్యాస్ట్ అమ్మాయినే చేసుకున్నాను, మాకన్నా అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని బాగానే ఉన్నారు ఇద్దరు. పోతే ఒక్కోసారి ఈ వయసు 22-24 ఏళ్ళ వయసులో వాళ్ళకి సరిగైన ఊహ లేక భవిష్యత్తు గురించి సరిగ్గా ఆలోచించలేక ఐ లవ్ యూ అంటే అదే చాలు అనుకోండి, మగవాళ్ళని చేసుకున్నాం అనుకో, వాడు బేవర్స్గా అయ్యాడు అనుకోండి. మా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్కి వచ్చి చాలామంది అమ్మాయిలు అప్పుడు చేసుకున్నాం, 2 ఇయర్స్ తర్వాత తెలిసింది వాడు ఎందుకు పనికిరాడని అని చాలా కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి. ఇవి కూడా కూర్చోబెట్టి చెప్పాలి, లేకపోతే కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఈ తండ్రి కదా అడిగింది గురించి, ఈ తండ్రి ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా కుర్రోడు మంచోడేనా, బాగా పనిచేసుకుంటున్నాడా, పెళ్ళాన్ని పోషించగలడా, రేపొద్దున పిల్లల్ని పోషించగలడా, ఇవన్నీ అర్హతలు ఉంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ వేరే క్యాస్ట్ వాడిని చేసుకోవటం వల్ల తన జీవితంలో వచ్చే నష్టాలు ఏంటి? నష్టాలంటే పక్క వాళ్ళు ఏమనుకున్నారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకున్నారు అవి కాదు. తన చెల్లెలకి రెండో కూతురికి పెళ్ళి అవుతుందా అవుదా, ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఉందా, ఇవన్నీ నచ్చ చెప్పాలి పెద్ద కూతురు. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇవేమీ లేనప్పుడు చేసుకోవడం కూడా తప్పేం లేదు. సో ఇవన్నీ ఆలోచించుకోవాలి, బెస్ట్ కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళటం. సార్, చాలామంది ఏమంటున్నారంటే మీరు కూడా కౌన్సిలింగ్ చేస్తారా, మిమ్మల్ని కలవాలన్నట్టు? నేను కౌన్సిలింగ్ చేయను, కానీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలామంది మోసగైన కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళకి అసలు సబ్జెక్టే రాదు. ఓకే, ఊరికే పేరుకి మాత్రం ఏదో సైకాలజీ అంటాడు, లేకపోతే ఏదో కౌన్సిలింగ్ సెషన్కి వెళ్ళాను అక్కడ సర్టిఫికేట్ ఇచ్చారంటారు. అలా కాకుండా నేను అడిగేది, నాకు ఎవరైనా ఫోన్ చేయగానే నేను అడిగేది మీ ప్రాబ్లం ఏంటి ఒక్క వాక్యంలో చెప్పండి, చదువా, లవ్వా, ఫ్యామిలీ రిలేషనా, మగుడు పిల్లల గొడవ ఇచ్చారు. వాడు ఒక సెంటెన్స్ చెప్పగానే దానికి సరిపోయే పెర్ఫెక్ట్గా ఉండే సైకాలజిస్టుల లిస్టు, ఫోన్ నెంబర్స్ నా దగ్గర ఉంటాయి. ఓకే, వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పి ముందే మాట్లాడుకోండి, ఫీజు ఎంత, ఎన్ని సెషన్స్ రావాలి అవన్నీ క్లియర్గా చెప్తాను. అంతవరకు మాత్రమే నేను హెల్ప్ చేస్తాను, కానీ నేను సైకాలజిస్ట్ కాదు కాబట్టి నేను చేయను. సో మీరు పర్సనల్ కౌన్సిలింగ్ చేయరు? రైట్. లక్ష్మి అనే పర్సన్ నాయుడుపేట నుంచి మనకు ఒక క్వశ్చన్ వేశారు సార్. సో వాళ్ళకి 4 పిల్లలు అంట. సో 4 వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడిపోయి అన్నారు. సో రోజుకి ఒకసారి అన్న ఎవరో ఒకరితో మాట్లాడడం కోసం ఆవిడ ఇప్పుడు ఫోన్లో ట్రై చేస్తున్నారు అనమాట. అందులో తప్పు లేదు. అయితే కాకపోతే ఎందుకు చీటి మాటికి కాల్ చేస్తున్నావు అని చెప్పి విసుక్కుంటున్నారంట. మొగుడు
ముగ్గురు కదా సార్ పిల్లలు పిల్లలు అయితే ఈ విషయం మన హస్బెండ్తో డిస్కస్ చేస్తున్నప్పుడు నీదే తప్పులే ఎందుకు నువ్వు ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తున్నావు అంటున్నారు సో పిల్లల మీద ఈ వయసులో ప్రేమ చూపించడం తప్ప ఏంటి అని అడుగుతున్నారు ప్రేమ చూపించడం అంటే రోజుకోసారి ఫోన్ చేసి ఏం కూర వండుకున్నారా పిల్లడు స్కూల్కి వెళ్ళాడా ఇవాళ టాయిలెట్కి వెళ్ళాడా ఇవన్నీ ఇది కాదుగా ప్రేమ చూపించడం అంటే ప్రేమ చూపించడం అంటే ఉన్నంతసేపు క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అంటారు ఉన్న ఒక అరగంట మాట్లాడినా క్వాలిటేటివ్గా మాట్లాడి ఏం చదువుకుంటున్నారా ఓ పద్యం చెప్పు అని చెప్పి మళ్ళీ 4-5 రోజుల వరకు ఫోన్ చేయక్కర్లేదు ఓకే దాన్ని క్వాలిటేటివ్ అంటారు క్వాంటిటేటివ్ అంటే ప్రతి 2 గంటలకి ఫోన్ చేసి ఇదే నా ప్రేమ అనుకుంటే వాళ్ళు పనులలో ఉంటారు కదా అందులో విదేశాల్లో ఉన్నారు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారు ముఖ్యంగా ఈ పిల్లల పట్ల ప్రేమ అంటారు ఇది ప్రేమ కాదు తాపత్రయం ఓకే నన్ను మిస్ అయిపోతున్నారు ఎందుకంటే మొగుడు పిల్లలు ఇద్దరే ఉన్నారు కదా ఇక్కడ అవును సార్ సో ఈవిడికేం తోచదు ఇంకా అందువల్ల ఇదన్నీ ఎందుకు వస్తాయంటే వేరే ఏమి అవగేషన్స్ లేకపోవటం వల్ల వేరే అవగేషన్ అంటే కార్తీక దీపం చూడటం కాదు నా ఉద్దేశం వేరే అవగేషన్ అంటే రకరకాల వంటలు ట్రై చేయొచ్చు 40-50 ఏళ్ళు ఏదైనా వస్తే బోల్డ్ రకాలుగా పనులు చేసుకోవచ్చు కూరలుండి స్విగ్గీలో పెట్టినా కూడా వాడు తీసుకెళ్తాడు రకరకాలు చేయొచ్చండి నేను డబ్బుల కోసమే కాదు చెప్తున్నది ఈ పనులు ఏమీ లేకపోయేసరికి ప్రేమ పేరు మీద ఈ పిల్లల్ని వేధించడం ఆ పిల్లలు అమెరికాలో పిల్లలు అంటే చాలా బిజీగా ఉంటారు వాళ్ళు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అమ్మ నాయనమ్మ ఫోన్ చేసింది బాబు ఎలా ఉన్నావురా తలదూకున్నావా తలలో పేలు ఉన్నాయా ఇవన్నీ ఎందుకు ఊరికి అనవసరంగా దీన్ని ప్రేమ అంటారండి చాలా దరిద్రం ఇది ఇది తగ్గించుకోవాలి నిజంగా తగ్గించుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నాయనమ్మ హౌ నైస్ నాయనమ్మ నాకు ప్రతిరోజు 4 సార్లు ఫోన్ చేస్తున్నావు నేను మిస్ అవుతున్నాను నాయనమ్మ అన్నారు అనుకోండి 50 సార్లు చేయి ఓకే వాళ్ళే విసుక్కుంటుంటే నీకు ఇంకేంటి ఇది లవ్ చేసిన అబ్బాయి నో నో అంటే ఎంబడబండి అమ్మాయిలా ఉంటుంది ఓకే సార్ ఇక్కడ మనకి ఒక మదర్ క్వశ్చన్ వేశారు సో తన ఏజ్ 40 ఇయర్స్ అంట సో రీసెంట్గా డివోర్స్ అయ్యారు సో తన కూతురు అమ్మ కలిసి ఉంటారు కలిసి ఉంటున్నారు సార్ ఫాదర్ లేడు లేరు సార్ అయితే ఆ అమ్మాయి ఒక 18 ఇయర్స్ నిండిన తర్వాత నుంచి తనకు చెప్పకుండా అన్ని తన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనమాట ఇన్ని రోజులు నా మీద ఆధారపడిన అమ్మాయి నాకు చెప్పకుండా చేస్తున్నారని చెప్పి బాధపడుతున్నారు సో తనకు మీరు ఏమైనా సలహా ఇస్తారు పిల్లలు 4 స్టేజెస్లో పెరుగుతారండి ఫస్ట్ స్టేజ్ ఐఆమ్ నాట్ ఓకే యువర్ నాట్ ఓకే తర్వాత స్టేజ్ ఐఆమ్ నాట్ ఓకే యువర్ ఓకే తర్వాత స్టేజ్ ఐఆమ్ ఓకే యువర్ నాట్ ఓకే ఈ పాప 3వ స్టేజ్లో ఉంది అంటే నేను పెరిగిపోయాను నేను సొంత నిర్ణయాలు తీసుకోగలిగే స్టేజ్లో వచ్చేసాననే అభిప్రాయం ఏర్పడింది ఎప్పుడైతే ఈ అభిప్రాయం ఏర్పడిందో తల్లులకి ముఖ్యంగా సింగిల్ లేడీ అంటున్నారు కాబట్టి ఈ అభిప్రాయం ఉంటుందండి సాధారణంగా పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి చిన్న విషయానికి తమ మీద ఆధారపడాలి తమ సలహా తీసుకోవాలి ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకున్నారో దీన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు అంటే నువ్వు చేయొద్దు నీ నిర్ణయాలన్నీ నేను తీసుకుంటాను అన్నదాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు అంటే పిల్లడు ఇలా నడుస్తుంటే హెలికాప్టర్ మీద తల్లిదండ్రులు ఇలా నడుస్తూ ఉంటారు ప్రతి అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు ఇవి చెప్తూ ఉంటారు ఈ టైప్ అన్నమాట ఉదాహరణకి ఈ అమ్మాయి 18 ఏళ్ళు వచ్చిందన్నారు కదా 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ప్రతి చిన్న విషయానికి అమ్మ బొట్టు ఇట్లా పెట్టుకోనా ఇట్లా పెట్టుకోనా అని అడిగింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఈవిడే పెద్దవాడు మనకు ఉత్తరం రాసేది ప్రతి విషయాన్ని నన్నే అడుగుతుంది నేనేం చేయాలి సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతాను సో ఇది తప్పే అదే తప్పే సో ఏ విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటుంది ఏ విషయాల్లో అనుభవం కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటుంది ముందు తల్లి డిసైడ్ చేసుకోవాలి ఓకే ఎప్పుడైనా సరే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పే ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు కబుర్లు బాగా చెప్పేది ఇప్పుడు కబుర్లు చెప్పడం మానేసింది టీవీ సీరియల్స్ కలిసి చూసేది ఇప్పుడు కలిసి చూడటం లేదు ప్రతి విషయం నాకు ఇది చెప్పేది ఇవాళ స్కూల్లో ఇది చెప్పారు కాలేజీలో ఇది చెప్పారని చెప్పేది ఇప్పుడు చెప్పట్లేదు అంటుంది కానీ ఆ నిర్ణయాలు అనేది కరెక్ట్ అయ్యి ఉండదండి ఓకే ఎక్కువ మాట్లాడుతూ ఉండేది మాట్లాడటం తగ్గించి ఉంటుంది అండ్ ఇట్స్ నేచురల్ లెవల్స్ ఎప్పటికైనా అమ్మాయికి 24 ఏళ్ళు ఎంత అని చెప్పారు కదా 18 ఇంకో 4-5 ఏళ్ళు పోతే వెళ్ళిపోతుంది కదా పెళ్ళి అయిపోయి ఓకే ఇంకా ఆ పిల్ల ఏం చెప్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి అప్పుడు ఆ శూన్యం అంటారు దాన్ని అందులో సింగిల్ మదరు ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే ఇంట్లో ఒక్కతే ఉండాలి ఆ ఒక్కతే ఉన్నప్పుడు వచ్చే వాక్యూమ్ శూన్యతను భరించాలి అంటే ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి సార్ అక్కడ మనకి పావని అనే ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టారు ఏంటంటే తన ఒక బ్రైట్ స్టూడెంట్ అనమాట అయితే తనకున్న సర్కిల్ అంతా మాత్రం కొంచెం బాగా చదవలేని బ్యాచ్ అనమాట అయితే వాళ్ళతో నువ్వు ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని తిడుతున్నారట సో నేను ఫ్రెండ్షిప్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నాను స్నేహంలో రకరకాల స్నేహితులు ఉంటారండి ఇంటెలిజెంట్ స్నేహితులు ఉంటారు దొంగలు ఉంటారు వాళ్ళు పాడవుతూ మన పాడు చేసేవాళ్ళు ఉంటారు వాడు బ్యాడ్ హ్యాబిట్స్ మనకు చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ అమ్మాయి స్నేహితులు కేవలం బాగా చదవని వాళ్ళు మాత్రమేనా కేవలం బాగా చదవకుండా మిగతా అన్ని హ్యాబిట్స్ బాగానే ఉంటే ఇది మంచి స్నేహం అవుతుంది ఎందుకంటే ఈ అమ్మాయికి కొంచెం తన మీద తనకు నమ్మకం ఎక్కువ పెరుగుతుంది ఎప్పుడైనా సరే మామూలు వాళ్ళ గుంపులో ఒక ఎక్కువ తెలివైనవాడు ఉంటే వాడికి సాధారణంగా బాగుంటుంది ఉంటాం అది తప్పు లేదు పోతే వాళ్ళ వల్ల ఈ అమ్మాయికి ఏమైనా నష్టం జరిగి ఈ అమ్మాయి కూడా చదవకపోయినా పర్లేదు వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో ఆడుకుంటున్నారు
నేను కూడా అలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటే మాత్రం అది రాంగ్ అండి. సో నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఇంకొంచెం క్లియర్గా తెలుసుకో, వాళ్ళ వల్ల నీకు వచ్చే నష్టం ఏంటో తెలుసుకో. ఆ నష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కేవలం చదువు ఒకటే కాదు కదండి. ఒక మంచి క్రికెటర్ ఉంది, దాదాపు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఆడుతోంది, ఆవిడ నీ ఫ్రెండు, నీ ఎంత బాగా చదవకపోవచ్చు కానీ ఆవిడ ఎంత స్ఫూర్తితో ఆడుతోందో ఏంటో నీకు తెలిస్తే తప్పేం లేదండి. రైట్ సార్. సో ఇదండి అంతర్ముఖం. వేరే కాన్సెప్ట్తో మళ్ళీ ఇంకో వారం కలుద్దాం. అంతవరకు సెలవు.